అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆ నలుగురు ఇక కథలోకి వెళితే నల్లత్రాజు లాంటి పొడవాటి వాలుజడ వేసుకొని నగిసి చెక్కిన టేకు నిలువుటద్దంలోకి ఒకటికి రెండుసార్లు చూసుకుంది శోభ లేత మట్టి రంగు బెంగాలీ కాటన్ చీర సరిగ్గానే కట్టుకున్నా మరోసారి ఒళ్ళు నడుము కనపడలేదు కదా అని చూసుకుంది జీవితంలో మొట్టమొదటి ఉద్యోగంలో మొదటి రోజంటే అంతే కదా తను పట్టించుకోకపోయినా అద్దం ఎప్పుడూ నిజమే చెబుతుంది పసిమి ఛాయ తీర్చిదిద్దిన రూపురేఖలు ఆమె సొంతం ఆడవాళ్ళు ఆమెను చూసినా ఆమె అందం చూసి మైమరచిపోవాల్సిందే కారు తీయకుండా ఆటోలో ప్రభుత్వాఫీస్కి వెళ్ళింది రండి రండి శోభగారు ఆల్ ది బెస్ట్ టు యూ అని పలకరించాడు ప్రసాద్ అతను తన ఆఫీస్లో సూపర్నెంట్ ఆ పలకరింపుకి ఆశ్చర్యపోయింది శోభ తన మనోభావాలని బయట పడనీయకుండా థ్యాంక్స్ చెప్పి తన సీటు వద్దకు వెళ్ళి కూర్చుంది టైప్ చేయాల్సిన ఉత్తరాలేవో అక్కడ పెట్టి ఉన్నాయి వాటిని తీసుకొని టైప్ చేసి ప్రింటు తీసి సరిచూసుకొని ప్రసాద్కి పంపించింది కొంతసేపటికి ప్రసాద్ వచ్చి అరే మీరు ఒక్క తప్పు కూడా లేకుండా టైప్ చేసేసారే కంగ్రాట్స్ అంటూ కరచాలనం కోసం చేయి చాచాడు శోభ చూసిన తీక్షణమైన చూపుకి ఇది పురాణ కాలమైతే అతను బూడిదైపోయి ఉండేవాడు కానీ ఇది కలికాలం అందుకే చేయి వెనక్కు తీసిన చూపులు వెకిలిగా ఉన్నాయి ఇంతలో ఫ్యూను వచ్చి అమ్మ మిమ్మల్ని ఆఫీసర్ గారు రమ్మంటున్నారు అనడంతో ఊపిరి పీల్చుకొని వెంటనే లేచి అటు వెళ్ళింది తలుపు తట్టి లోపలికి వెళ్ళడంతోనే కార్తీక్ లేచి నిలుచున్నాడు ఇది ఆమెకు మరొక షాక్ చేతులు జోడించి నమస్తే మేడం రండి కూర్చోండి అని ఆమె కూర్చున్నాక తను కూర్చున్నాడు ఆమెకి కొబ్బరి నీళ్ళు తనకు కాఫీ చెప్పి నా మొదటి పోస్టింగ్ వసంత్ సార్ కింద అయ్యింది మేడం మీకు తెలియనిది కాదు నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇంటి తిండికి దూరం అవుతానని రోజు రుచికరమైన భోజనం పెట్టిన అన్నపూర్ణ మీరు నాకు పెళ్ళై ఊరు వచ్చినప్పుడు తిన్నగా మీ ఇంటికే వచ్చాం మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని మౌనం వహించాడు ఆమె కూడా మౌనం పాటించింది కొద్దిసేపట్లో ఆవిరి వస్తున్న కాఫీ కప్పు తీయటి కొబ్బరి నీళ్లు ఉన్న గ్లాసు టేబుల్ మీదకు వచ్చాయి అవి సేవిస్తుండగా మీరు హాయిగా ఉద్యోగం చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేనున్నానని మరిచిపోకండి అని ముగించాడు థ్యాంక్ యూ సార్ అని చేతులు జోడించి లేచింది శోభ నో మేడం యామ్ కార్తిక్ వసంత్ సార్ జూనియర్ అని అతను లేచి చేతులు జోడించాడు సీట్కు వచ్చి ఆమె మనసుని కుదుటపరుచుకోవడానికి ప్రయత్నించింది అప్రయత్నంగా ఆ ఆలోచనలు ఆమెను గతంలోకి తీసుకెళ్లాయి శోభ ఇంటర్ చదువుతుండగా స్నేహితురాలు జలజ పెళ్లిలో చలాకీగా పనులు చేస్తూ కనిపించిన ఆమెను పెళ్ళికొడుకు స్నేహితుడు వసంత్ చూసి ఇష్టపడి మనసు పారేసుకున్నాడు వాళ్ళ పెద్దవాళ్లతో శోభ తల్లిదండ్రులతో మాట్లాడించాడు కూడా అతను ప్రభుత్వంలో కట్టడాల ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మంచి పేరున్న కుటుంబానికి చెందినవాడు కోరి వచ్చిన సంబంధాన్ని కాలదన్నకూడదని శోభని ఒప్పించి ఆర్భాటంగా పెళ్లి చేశారు ఆమె పెద్దలు మగపెళ్లి వాళ్ళు ఇచ్చిన రిసెప్షన్లో వసంత ఆఫీస్లో పనిచేసే ప్రసాద్ మొదలైన వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరికీ సరిగ్గా మర్యాదలు జరిగేటట్టు చూసుకున్నారు అప్పుడప్పుడు ఏవో ఆఫీస్ పనుల నిమిత్తం ఇంటికి వస్తే తనని తలెత్తైనా చూడకుండా నమస్కారం మేడం అనో నమస్కారం అమ్మగారు అనో పిలిచేవారు ఎండన పడి వచ్చిన వారికి మజ్జికిస్తే ఆమెను అన్నపూర్ణాదేవితో పోల్చేవారు శోభ తండ్రి మోతుబరి రైతు అయినా బాగా చదువుకున్నవాడు మంచివాడు తన గుమ్మంలోకి పేదవాళ్ళొచ్చినా గొప్పవాళ్ళొచ్చినా ఆకలి దాహం తీర్చడం లాంటి కనీసపు మర్యాదలు చేయడం అనేది వాళ్ళ ఇంట్లో ఆనవాయితీగా పెట్టాడు అదే ఆమె కొనసాగించింది ప్రసాద్ వంటి వాళ్ళు తనను పొగిడితే ఆఫీస్ రాజకీయాల గురించి అవగాహన లేని ఆమె పాపం ఇంతకు ముందున్న ఆఫీసర్ల భార్యలు కనీసపు మర్యాద లేని వాళ్ళు కాబోలు అనుకునేది చదువుకి దూరమైనందుకు ఆమె బాధపడకుండా వసంత్ ఆమె చేత ప్రైవేటుగా బిఏ కట్టించాడు తనకి చాలా ఇష్టమైన కంప్యూటర్ కొని ఆమెకు దాని వాడకం గురించి చెప్పి అమెరికాలో ఉన్న తన అక్కతో యాహూ మెసెంజర్లో చాట్ చేయడం నేర్పించాడు త్వరలోనే వదినా మరదళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా చాట్ చేసుకునేవారు కంప్యూటర్ ఒక వ్యసనం లాంటిది యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి తన వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ లాంటి అప్లికేషన్లు వాడడం నేర్చుకుంది ఇంట్లో జమా ఖర్చులు ఎక్సెల్లో రాయడం మొదలుపెట్టింది కొన్నాళ్ళకి ప్రభుత్వం వారు రెండు కొండలు కలిపేందుకు ఒక వంతెన తలపెట్టారు నిజాయితీ పరుడని వసంతుని నిర్మాణ స్థలానికి బదిలీ చేశారు కొత్తగా నియమింపబడ్డ కుర్ర ఇంజనీర్ కార్తీక్ని వసంతు కింద తర్ఫీదు పొందడానికి అక్కడి ప్రభుత్వం వారు పంపారు అది మారుమూల ప్రదేశం అవడం వల్ల స్థానికులు ఆఫీసర్లతో దూరం పాటించడం వల్ల కార్తీక్ అప్పటికి బ్రహ్మచారి అవడం వల్ల ఖాళీ సమయం వాళ్ళిద్దరితోనే గడిపేవాడు పెద్ద మనసుండే దంపతులు కనుక వాళ్ళు అతన్ని చేయి కాల్చుకోవద్దని సలహా ఇచ్చి వాళ్లతో పాటే భోజనాదులు చేయమన్నారు త్వరలో దంపతులకి పదోన్నతి వచ్చింది అబ్బాయికి శశాంక్ అని పేరు పెట్టి సంబరాన్ని ఘనంగా జరుపుకున్నారు అప్పుడు కార్తీక్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు తను శశాంకుతో తిరిగి వచ్చే సమయానికి కార్తీకుకి అపురూపతో పెళ్ళైంది నలుగురు కలిసిమెలిసి పనులు చేసుకునేవారు సంతోషంగా సాగిపోయే వాళ్ళ జీవితాల మీద ఎవరి దృష్టి పడిందో ఏమో కానీ వసంత్ అర్ధాంతరంగా మరణించాడు కార్తీక్తో కలిసి వంతెన పనిని తనిఖీ చేస్తూ ఉండగా సిమెంటు సరిగ్గా సెట్ అవ్వని ఒకచోట కాలు మోపి ఆ సిమెంట్ విరిగిపోతే అతను కాలు జారి లోయలో పడిపోయాడు ఇదంతా కార్తీక్ కళ్ళ ముందరే రెప్పపాటు కాలంలో జరిగిపోయింది తనని ఓదార్చే శక్తి ఎవరికీ లేకపోయింది మొదట పుట్టింటికి వెళ్ళింది పెద్దవాళ్ళు పెళ్లి ప్రసక్తి తెచ్చేసరికి అలిగి శశాంకుతో సహా అత్తింటికి వెళ్ళిపోయింది తను ఈ కష్టకాలంలో కార్తీక్ అపురూప తనతో రోజూ మాట్లాడుతూ ఉండేవారు ఓ ఏడాదికి కార్తీకుకి వాళ్ళుండే ఊరు బదిలీ అయ్యింది ఆమె ఎప్పుడూ వసంత ఆలోచనల్లోనే ఉండడం వల్ల మానసికంగా కృంగ్ కృంగిపోవచ్చనే భయంతో అతను ఆమెకు ఒక సలహా ఇచ్చాడు వాళ్ళ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీగా ఉందని కారుణ్య నియామకం ద్వారా తను దానికి దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పాడు తను ఒప్పుకోలేదు ఇదివరలో అది వసంతు పనిచేసిన ఆఫీస్ అని సహోద్యోగులందరూ తనకు తెలిసినవారని పైగా ఆ ఆఫీస్ తన ఆధీనంలోనే ఉంటుంది కనుక భయపడాల్సింది లేదని చెప్పి అతనే అత్తమామల్ని ఒప్పించాడు వాళ్ళు కోడలు మేలు కోరే వాళ్ళు కనుక ఆమెను ఒప్పించారు శశాంకు ఇప్పుడు ప్లే స్కూల్కి వెళుతున్నాడు కనుక వాడికి తాతయ్య నానమ్మల దగ్గర చేరిక ఉంది కనుక వాడి పెంపకానికి లోటేమీ రాబోదని ఆమెతో వాళ్ళు చెప్పారు ఇంటికి వచ్చిన తర్వాత తను అంత సమయాన్ని పిల్లాడితో గడపవచ్చని చెప్పి ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు ఒక్కసారి కూడా ఆఫీస్కి వెళ్ళనక్కరలేకుండా కార్తీక్ ఇంటికి వచ్చి తీసుకోవలసిన సంతకాలు తీసుకునేవాడు చేయవలసిన ధృవీకరణలు సంబంధిత అధికారులని ఇంటికి తెచ్చి చేయించాడు ఒకరోజు మరో ఆఫీస్లో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష జరిగింది తనకి ఉండే పరిజ్ఞానానికి సరిపడే స్థాయి పరీక్ష కానే కాదు చాలా సులువుగా ఉత్తీర్ణురాలయ్యి తన భర్త ఒకప్పుడు అధికారిగా పనిచేసిన ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరింది అమ్మగారు రెండు రోజుల్లో హెడ్ ఆఫీస్ నుండి పెద్దదొరగారు వస్తున్నారంట అందుకని బుక్లెట్ తయారు చేయాలంట సూపర్నెంట్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని ప్యూన్ మహేష్ అన్న మాటలకి వర్తమానంలోకి వచ్చింది శోభ సరే అని నోట్బుక్ తీసుకొని బయలుదేరబోతుండగా అమ్మగారు ఒక్క చిన్న ఇషయం అయ్యగారు ఈ ఆఫీస్లో ఉన్న కాలంలో మా నాన్న ఇక్కడ ఇదే ఉద్యోగంలో ఉండేవాడు హఠాత్తుగా గుండెపోటొచ్చి చచ్చిపోతే ఒక పైసా లంచం లేకుండా దగ్గరుండి నాకు ఈ ఉద్యోగం ఇప్పించారు మా కుటుంబం అంతా రెండు పూటలా భోంచేస్తున్నామంటే అది అయ్యగారి సెలవే ఆ మేలు మేమీ జన్మలో మరిసిపోలేం అమ్మగారు అని ముగించాడు మహేష్ అయ్యగారు ఆయన డ్యూటీ చేశారు అంతే అని ప్రసాద్ సీటు దగ్గరికి వెళ్ళింది శోభ గారు ఇదిగో ఈ ఫార్మాట్లో బుక్లెట్ తయారు చేయాలి దానికి సంబంధించిన డేటా ఈ కాగితాల్లో ఉంది అని పని పురమాయించాడు ప్రసాద్ శోభ కాగితాలు తీసుకొని వెళ్ళబోతుంటే ఈరోజు సాయంత్రంలోగా రెడీ కావాలని ఇంజనీర్ గారు చెప్పారు అన్నాడు ఆమె జవాబివ్వకుండా తన సీటు దగ్గరికి వచ్చింది ప్రసాద్ ప్రవర్తన ఆమెకు పొద్దుటి నుండి వింతగానే ఉంది ఇదివరలో అంత అణిగి మనిగి అతిమర్యాద చూపించినవాడు తనని పేరు పెట్టి పిలుస్తున్నాడు పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తే మనుషుల తీరులో మార్పు ఉంటుందని సరిపెట్టుకోవచ్చు పైగా ఇప్పుడు అతను తనకి బాస్ తన కింది వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే తప్పు లేదనుకోవచ్చు కానీ అతను తనతో చేయి కలపబోయాడు దానికి ఏ పేరు పెట్టాలి ఏం చెప్పి సరిపెట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలతో సమయం వృధా చేయడం ఎందుకని ముందు పని చూసుకుంది ఆ ఫార్మాట్ని ఇంకా మెరుగుపరిచి ఐదున్నరకి పని పూర్తి చేసింది తనిచ్చిన ఫార్మాట్ మార్చినందుకు తప్పులెన్నబోయిన ప్రసాద్ ఆమె చేసిన మార్పుల్లోని సౌలభ్యాన్ని అర్థం చేసుకుని ఏమీ అనలేదు హెడ్ ఆఫీస్ నుండి వచ్చిన ఆఫీసర్ ఫార్మాట్లోని మార్పులను గమనించి అందరి ఎదురుగుండా ప్రసాద్ని మెచ్చుకొని వెయ్యి రూపాయల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు అన్ని ఆఫీసులలోనూ ఇదే ఫార్మాట్ అమలు చేయిస్తారని కూడా సూచించారు అంటే శోభ చేసిన మార్పులు తను చేసినట్టుగా గొప్ప కొట్టుకున్నాడన్నమాట పుండు మీద కారం చల్లినట్టు మిగతా సహోద్యోగులు ఎంతైనా పోటీ పరీక్షలో ఎంపికైన ఉద్యోగుల స్థాయిే వేరు వీళ్ళ వల్లే మన విధానాలు మెరుగుపడేది అని మెచ్చుకుంటూ ఉంటే ఆమె స్పందించలేదు తన బర్త్డే లేనప్పుడు ఈ పొగడ్తలు తనకి అవసరం లేదు అనుకుంది ఒకరోజు ప్రసాద్ ఆఫీస్ సమయం గడపడానికి పావు గంట ఉందనగా గంట సేపు పట్టే టైపింగ్ పని అప్పచెప్పాడు రేపు పొద్దున్న త్వరగా వచ్చి పూర్తి చేస్తానండి అని ఆమె అంటే ఇది అర్జెంటు ఇప్పుడే కావాలి అని పట్టుబట్టాడు మిగతా సహోద్యోగులంతా ఇంటికి వెళ్ళిపోతుంటే తను మాత్రం ఆ సమాచారాన్ని హెడ్ ఆఫీస్కి అందించడానికి ఉండిపోయాడు ప్రసాద్ టీ పట్టుకురమ్మంటే ఆఫీస్ తర్వాత పని చేసినందుకు నాకు ఓవర్ టైం ఇవ్వరు కదయ్యా అందుకని టీ కావలిస్తే మీరే వెళ్ళి తాగిరండి మీరెప్పుడు వెళ్తే అప్పుడు ఆఫీస్కి తాళం పెట్టుకుని ఇంటికి పోతా అని జవాబిచ్చాడు మహేష్ ఇదివరకు తాళం చెవులు మాకిచ్చి ఇంటికి పోయేవాడు ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నాడు అని కొనుక్కున్నాడు ప్రసాద్ ఆమెకు గండం గడిచింది ఆమె గమనించినదేమంటే కార్తీక్ బ్యాంకుకు వెళ్ళినప్పుడే ప్రసాద్కి ఈ అర్జెంటు పనులు పడుతున్నాయి కానీ మహేష్ పుణ్యమా అని ఎలాగో నెగ్గుకు వస్తోంది పోని ఉద్యోగం మానేస్తేనో నో తనంత పిరికిది కాదు లేకపోతే ఈ విషయం కార్తీక్తో చెప్పేస్తోనో తను ధైర్యంగా ఎదుర్కోగలిగినంతవరకు ఎందుకు అతన్ని శ్రమ పెట్టడం అనుగుంది కొన్నాళ్ళకి ఆఫీస్లో మరో కారుణ్య నియామకం జరిగింది ఓ ఇరవై ఏళ్ళ యువకుడు గుమస్తాగా చేరాడు అతని పేరు గోవింద్ వాళ్ళ నాన్నగారు పోయి ఏడేళ్ళయిందంట పాపం కారుణ్య నియామకానికి వయసు వచ్చాక మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఉద్యోగం దొరకలేదట వాళ్ళ అమ్మగారి కుటుంబ పింఛనుకి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిందంట శోభ మళ్ళీ ఆలోచనలో పడింది తను కుటుంబ పింఛన్ కోసం కానీ కారుణ్య నియామకం కోసం కానీ కష్టపడలేదు దానికి కారణం తనకు ఒక ఉన్నతోద్యోగి మద్దతు ఉండడమే అందరికీ ఇలాగే జరుగుతుందని ఎంత భ్రమపడింది ఒకరోజు యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయి ప్రసాద్ కోసం వచ్చినట్టు శోభ గమనించింది ఆమె వాలకం చూస్తే పేద పిల్ల అని తెలుస్తోంది ఆ రోజున అతను సెలవు పెట్టాడు ప్రసాద్ తనకన్నా తక్కువ స్థాయిలో ఉండే ఆడవాళ్ళని చూసే విధానం తెలుసు కనుక ఆ అమ్మాయిని తన సీటు దగ్గరకు తీసుకెళ్లి విషయం కనుక్కుంది వచ్చిన అమ్మాయి పేరు నిర్మల మర్యాదగా పలకరించిన శోభతో తన గోడు చెప్పుకుంది విధవరాలైన ఆమె తల్లి ఆ ఆఫీస్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసి మూడేళ్ల క్రితం పోయిందట నియామకపు పరీక్ష కూడా పాస్ అయ్యిందంట అయినా దానికి కావలసిన ఆమ్యామ్య ఇవ్వలేకపోవడం వల్ల ఆమె నియామకపు పైలు కదలలేదట పోని వేరే ఆధారం లేని కూతురిగా కుటుంబ పించనిమ్మని కోరితే కారుణ్య నియామకం ఎలాగూ జరుగుతుంది కదా అని ప్రసాద్ మాట దాటేశాడట ఇలా కొన్నాళ్ళు గడిచాక ఈ మధ్యనే అతను ఆమెకు ఒక ప్రత్యామ్నాయం సూచించాడట గోవాకి తనతో మూడు రోజులు వెళ్తే తన నియామకం జరిగేటట్టు చూస్తానన్నాడట అమ్మ మా అమ్మకి ఒంట్లో బాగా లేనప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి ఆవిడ డబ్బులు సరిపోయాయి మా అమ్మతోటి పనిచేసిన ఏం చేసినా నన్ను చదివించడానికి గొప్పదాన్ని చేద్దామనుకున్నదే కానీ అనుకుని చెప్పింది ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదవడం కూడా మాబోటోళ్ళకి స్తోమతకు మించిన పనే కదమ్మా నా చదువు కోసం చేసిన అప్పులు అలాగే ఉన్నాయి నేను చదువు ఆపేసిన వాటిని తీర్చలేను అందరికీ చులకనైపోయాను దాని బదులు ఈయనకి తలోగ్గి ఉద్యోగం సంపాదించుకుంటే అప్పులైనా తీరుతాయి కదా నేను మళ్ళీ రేపు వస్తానమ్మా అని కళ్ళు తుడుచుకుంటూ లేవబోయింది ఈ నియామకాలలో జాప్యాన్ని సమీక్షించిన హెడ్ ఆఫీస్ వాళ్ళు కారణాలు అడిగారన్న విషయం శోభకి తెలుసు బలవంతులు నిస్సహాయులని ఇలా కూడా దోపిడీ చేయ చూస్తారా అని షాక్ అయ్యిందామె ఇటువంటివి సినిమాల్లో చూపిస్తే ఎక్కడో జరుగుతాయి అనుకుంది తన కళ్ళెదురుగా జరుగుతుంటే ఊరికే ఉండలేకపోయింది తనకి సాయం చేసిన కార్తీక్ మహేష్లు తన భర్తకి రుణపడి ఉన్నారన్న భావనతో చేశారు బహుశా ఆ రుణమే లేకపోతే తను ఈ కారుణ్య నియామకానికి దరఖాస్తు పెట్టేదా తన తల్లిదండ్రులు అత్తమామలు గొప్పింటివారు కాకపోతే తనకి ఈ నియామకమే జీవనాధారమయ్యేది కదా అప్పుడు పెద్ద మనుషుల సహాయం లేనప్పుడు ప్రభుత్వపు సదుద్దేశాలను దుర్వినియోగపరిచే ప్రసాదు లాంటి దుర్మార్గుల పాల పడవలసిందే కదా లేదు ఇలా జరగడానికి వీల్లేదు న్యాయం కోసం తాను ఇప్పుడైనా పోరాడకపోతే తను దుర్మార్గులను పరోక్షంగా సమర్పించినట్టవుతుంది కదా వెళ్ళబోతున్న నిర్మలని ఆపి కార్తీక్ దగ్గరికి తీసుకెళ్లి విషయం బయట పెట్టించింది స్వతహాగా మంచివాడైన కార్తీక్ వెంటనే నిర్మల నియామకం కావించి ప్రసాదుపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాడు ప్రాథమిక దర్యాప్తులో అతను శోభతో ప్రవర్తించిన తీరు బయటపడింది ఆ విషయం విశాఖ మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆంతరంగిక ఫిర్యాదుల కమిటీ పరిశీలించింది అభ్యుదయ భావాలున్న శోభ అత్తమామలు ఆమె నిర్ణయాన్ని సమర్థించారు మహేష్ నిర్మల సాక్ష్యాల వల్ల ప్రసాదుని ఉద్యోగం నుండి తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది ప్రసాద్పై రెండో అభియోగం లంచగొండితనం నిర్మల సాక్ష్యం ఒక్కటే దీన్ని నిరూపించగలదా అన్న అనుమానం వ్యక్తమైన తరుణంలో గోవింద్ ముందుకొచ్చాడు లంచం పుచ్చుకోవడం ఎంత పెద్ద నేరమో ఇవ్వడం కూడా అంతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కనుక అతను క్రమశిక్షణ చర్యలకి అర్హుడవుతాడు ఎంతో కష్టపడి ఇన్నాళ్ళకి సంపాదించుకున్న ఉద్యోగం పుటుక్కుమని ఊడిపోతుంది అందువలన శోభ అతన్ని వారించబోయింది అప్పుడు అతను మేడం నాలాంటి వాళ్ళని ఎందరినో దుర్మార్గుల బారి నుండి రక్షించడానికి కంకణం కట్టుకున్నారు మీరు నా స్వార్థం కోసం ఈ మహత్తర కార్యానికి దూరంగా ఉండలేను అని జవాబిచ్చాడు ఇంకా చెప్పేదేముంది రెండో అభియోగం కూడా నిరూపించబడింది ప్రసాద్ ఉద్యోగం ఊడింది గోవింద్ ప్రసాద్ పీడింపుకు గురై గత్యంతరం లేక ఇచ్చాడని అతనిప్పుడు అవినీతిని బయట పెట్టడంలో సహకరించాడు కనుక అతన్ని క్షమించడమైందని పై అధికారులు నిర్ణయించారు ఆ ఆఫీస్లో ఏళ్ల తరబడి వేల్లునినా నా అవినీతిని ఆ నలుగురు కారుణ్య నియామక ఉద్యోగస్తులు ఆపగలిగారు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే